द లార్డ్స్ థ్రోన్ ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం పాపము చేసిన దేవదూతలను పాతాళమునకు అప్పగించిన ప్రభువు తండ్రి అయిన దేవునికి సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు అని న్యాయాధిపతి అని పేర్లు ఉన్నాయి తండ్రి అయిన దేవుడు సమస్త సృష్టిని చేసిన సృష్టికర్త అయినప్పటికీ సృష్టిలోని సమస్తమును ఆయా సమయాలలో ఆయా క్రమంలో నడిపిస్తున్నవాడు అంత మాత్రమే కాకుండా సృష్టి తన క్రమమును తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు జీవిస్తున్నప్పుడు వాటిని సరిచేసే బాధ్యత న్యాయముగా తీర్పు తీర్చే అధికారం కలిగి ఉన్నవాడు ఆయనే అన్యాయము అక్రమము జరుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితముగా చూస్తూ ఊరుకోడు సరిచేసుకోవడానికి సమయం ఇవ్వడం వలన తీర్పు తీర్చడం లేదా శిక్షించడం ఆలస్యం అవుతుందేమో గాని చేసిన తప్పుకు ఖచ్చితముగా శిక్షను విధిస్తాడు ఆ శిక్ష యొక్క ఫలితము ఈ రోజు కనిపించకపోవచ్చు రేపు కనిపిస్తుంది ఒకవేళ రేపు కనిపించకపోయినా ఒక రోజు ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి దేనిని విత్తుతామో ఆ పంటనే ఖచ్చితంగా కోస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటిగల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను అని వ్రాయబడి ఉంది పాపమును దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించడు ఆ పాపం చేసింది ఎంత గొప్ప విశ్వాసి అయినా ఎంత గొప్ప సేవకుడైనా ఎంత మంచివాడైనా ఎంత గొప్ప అధికారంలో ఉన్నా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులున్నా వారు ఎవరైనా కావచ్చు వారు చేసిన పాపమును బట్టి వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు వారు పాపము చేయకపోయినా సకల మానవాళి పాపములు సిలువలో క్రీస్తు వారి మీద మోపబడినప్పుడు పాపముగా చేయబడిన క్రీస్తు వారి చేయిని విడిచాడు తండ్రి అయిన దేవుడు అంటే పాపము పరిశుద్ధునితో సహవాసం చేయదు అని అర్థమవుతుంది కదూ పై వచనాన్ని మనం గమనించినట్లయితే దేవదూతలు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారని వ్రాయబడి ఉంది అంతవరకు దేవదూతలు కొన్ని వేల సంవత్సరాల నుండి తనతోనే ఉంటున్న వారే అలాగని చెప్పి తప్పు చేసిన వారు తనవారే అని వారు పరిశుద్ధులైన దూతలే అని దేవుడు వారిని వెనకేసుకుని రావట్లేదు తప్పు చేసింది ఎవరైనా కావచ్చు వారికి తగిన శిక్షను విధిస్తాడు న్యాయాధిపతి అయిన దేవుడు లేకపోతే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడని సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడనే పేరు ఉండేది కాదు కదా తన వారికి ఒక శిక్ష పరాయి వారికి ఒక శిక్ష విధించేవాడైతే ఆయన కూడా పక్షపాతం కలిగిన దేవుడిగా లెక్కించబడి ఉండేవాడు కాబట్టి తప్పు చేసిన వారు దేవదూతలైనా సరే వారిని కూడా విడిచిపెట్టక పాతాళ లోకంలో తీర్పు కొరకు బంధించి ఉంచాడు దేవుడు హల్లెలూయా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటుంటే భయమేస్తుంది కదూ నిజమే న్యాయాధిపతిగా దేవుడు తన బాధ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడడు అలాగే ఆయన మన కన్న తండ్రి కూడా కాబట్టి ఆ శిక్షను మన మీదకు రాకుండా లేదా ఆ శిక్ష నుండి తప్పించబడేలా మనకు ముందుగానే మార్గంను ఉపదేశిస్తాడు కాబట్టి ఆయన ఉపదేశం వినడానికి ఇష్టపడదాం తప్పు చేయకుండా జాగ్రత్త పడదాం ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును వెంటనే సరిచేసుకుందాం పాతాళం నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసులుగా జీవిద్దాం అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.